హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో హెచ్ఎర్ల నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సో ఈ వీడియోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, అయితే 2024లో హెచ్ఎర్ల నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు అన్నదానికి తెలుసుకోవడానికన్నా ముందు 2019లో ఈ హెచ్ఎర్ల నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి రీక్యాప్ అయితే చేద్దాము. సో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి ఈ హెచ్ఎర్ల నియోజకవర్గంలో 99,672 ఓట్లు అయితే వచ్చాయి. అలాగే టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 80,961 ఓట్లు వచ్చాయి. అలాగే జనసేన పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 5,068 ఓట్లు వచ్చాయన్నమాట. అంటే దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు, వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 18,711 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇది చరిత్ర, అంటే గతంలో 2019లో ఇక్కడ వచ్చిన రిజల్ట్ అన్నమాట. సో ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది హెచ్ఎర్లలో ఒకనొక టైంలో. అంతేకాదు 2004, 2009 వీటిల్లో ఏంటి అంటే 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 1 సారి టీడీపీ అయితే ఈ నియోజకవర్గాన్ని అయితే కైవసం చేసుకుంది. బట్ ఈ 2024లో ఏం జరగబోతుంది అన్నదైతే నేను మీకు చూపిస్తాను. అంతేకాదు మీకు 2024లో టీడీపీ జనసేన ఇంకొన్ని పార్టీలు కలిపి పొత్తులు అయితే ఉండబోతున్నాయి. ఒకవేళ పొత్తులో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్సీపీ అయితే సింగిల్గా అయితే పోటీ చేస్తుంది. సో ఇలా అయితే గనక 2024లో వైఎస్ఆర్సీపీ ఈ హెచ్ఎర్ల నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహాలు అయితే కనిపించట్లేదు. టీడీపీ జనసేన ఇంకొన్ని పార్టీలు కలిపి వచ్చినా కానీ ఈ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే అక్కడ యొక్క జనాలు వైఎస్ఆర్సీపీతో బాగా ముడిపడి ఉన్నట్టు అయితే తెలుస్తుంది. అంతేకాదు అక్కడ అభివృద్ధి అవ్వచ్చు, ఇక్కడ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అవ్వచ్చు, ఇక్కడ లబ్ధి పొందుతున్న ప్రజలు అవ్వచ్చు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ కొంతవరకు అంటే రోడ్లు అవ్వచ్చు వాటి విషయంలో అయితే కొంచెం ఒక నెగిటివ్ ఫ్రేమ్ అయితే ఉంది. బట్ వాళ్ళు ఈ పట్టు కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాలి అని చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ హెచ్ఎల్ నియోజకవర్గాన్ని నా అనాలిసిస్ ప్రకారం ఈ పట్టు వైఎస్ఆర్సీపీ 80% వరకు సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు. సో ఇక మనం ఈ ఏపీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంతేకాదు ఈ ఏపీ తెలంగాణలకు సంబంధించిన న్యూస్ని నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై.